नमस्ते ना पेरु प्रशांति स्काई विजन न्यूज़ को स्वागत। यानाम नियोजकवर्गंलो गत कोद्दि रोजुलुगा सागु तागुनीटि समस्यलु तलेत्तुतुन्नायनि वाटि परिष्कारानिकि नीटि विडुदलनु पेंचे विधंगा चर्यलु तीसुकोवालनि कोरुतू मंगळवारं काकिनाड जिल्ला कलेक्टर कृतिका शुक्लानु एम्मेल्ये गोल्लपल्लि श्रीनिवास अशोक आर्एओ मुनिस्वामी कलिसि विज्ञप्ति चेशारु। నియోజకవర్గంలో గత కొద్ది రోజులుగా సాగు తాగునీటి సమస్యలు తలెత్తుతున్నాయని వాటి పరిష్కారానికి నీటి విడుదలను పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ మంగళవారం కాకినాడ జిల్లా కలెక్టర్ కృతికా శుక్లాను ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస అశోక్ ఆర్యవో మునిస్వామి కలిసి విజ్ఞప్తి చేశారు। సాగునీరు తక్కువ విడుదలవుతూ ఉండడంతో నియోజకవర్గ పరిధిలో దాల్వా పంట పొలాలు ఎండిపోయి రైతులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితులు ఏర్పడుతున్నాయని కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు। సమస్యపై స్పందించిన కలెక్టర్ శుక్లా దవళేశ్వరం ఇరిగేషన్ ఎస్సీజీ శ్రీనివాస్ తో మాట్లాడారు। యానంలో పంట పొలాలు దెబ్బ తినకుండా సాగునీటిని విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు। నియోజకవర్గంలో సుమారు 300 ఎకరాల్లో దాల్వా పంటను 1000 రూపాయల పెట్టుబడులతో రైతాంగం సాగు చేశారని గత కొద్ది రోజులుగా నీటి లభ్యత తగ్గిపోవడంతో పంటలు ఎండిపోతున్నాయని అదే విధంగా తగినట్టు చెరువుల్లో సైతం నీటి మట్టం తగ్గిపోతుందని ఫ్రెంచ్ కెనాల్ నుంచి నీటి విడుదలను పెంచాలని ఎమ్మెల్యే అశోక్ కోరారు। తాళరేవు మండలం పోలేకుర్రు పంచాయతీ తోటపేట గ్రామంలో ఇదేం కర్మ కార్యక్రమం గ్రామ కమిటీ కన్వీనర్ ఊడా వెంకటరామకృష్ణ ఆధ్వర్యంలో జరిగింది। తాళరేవు మండలం పోలేకుర్రు పంచాయతీ తోటపేట గ్రామంలో ఇదేం కర్మ కార్యక్రమం గ్రామ కమిటీ కన్వీనర్ ఊడా వెంకటరామకృష్ణ ఆధ్వర్యంలో జరిగింది। మాజీ ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు। కార్యక్రమంలో గ్రామ నాయకులు సాధనాల శివరామకృష్ణ, జనిపల్లి ఈశ్వరరావు, సాధనాల ప్రసాద్, రేవు గోవరాజు, దున్నా మహేంద్ర, జనిపల్లి బాలకృష్ణ, పండు గంగా ప్రసాద్, దడాల సురేష్, ఊడా సత్యవతి, ఊడా లక్ష్మణ్, రేవు సత్యనారాయణ, ఊడా ప్రసన్న కుమార్ మహిళలు గ్రామస్తులు పాల్గొన్నారు। జనపల్లి మహేంద్ర యువనాయకుడు మరి నిత్యావసర సరుకులు కానీ పెట్రోల్ కానీ అన్నీ కూడా సామాన్యుడు బతికే పరిస్థితి రాష్ట్రంలో లేదు కాబట్టి ఇదేం కర్మారాబాబు అని ప్రజలందరూ అనుకున్నారు। దాన్ని చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర వ్యాప్తంగా మన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరినీ కూడా డోర్ టు డోర్ వెళ్ళి వారి యొక్క సమస్యలు తెలుసుకుని మళ్ళీ మన ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది వాళ్ళు ఏ విధంగా ఆదుకోవాలని చెప్పి ఒక ప్రణాళిక తయారు చేసుకోవడం వల్ల ఈ ఇంటింటికి వెళ్తాం। ప్రతి ఏ ఇంటికి వెళ్ళినా సరే ప్రతి ఒక్కరు కూడా కరెంటు బిల్లు పెరిగిపోయింది, చెత్త పన్నేశారు, మరి ఇంటి పన్ను పెంచారు, కరెంటు బిల్లు కరెంటు కానీ మరి అన్ని రకాలుగా అక్కడ గ్యాస్ కానీ మరి నిత్యావసర వస్తువులు కానీ అన్నీ కూడా మరి రెండు రెట్లు పెరిగిపోయి ఈరోజు సామాన్యులు బతికే పరిస్థితి రాష్ట్రంలో లేదు కాబట్టి ఓసీలకు ఏదైతే వస్తుందో తప్ప ఎస్సీలకు కూడా తీవ్ర అన్యాయం। మరి బీసీలకు అయితే రిజర్వేషన్ తీసేశాడు, సభలో మరి ఈ స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు తగ్గించడం జరిగింది। అలా అన్ని కమ్యూనిటీలకి కూడా చాలా తీవ్రమైన ఇబ్బంది, ఉద్యోగస్తులకు ఇబ్బంది, వ్యాపారస్తులకు ఇబ్బంది, సామాన్య ప్రజలు పదేక చెప్తున్న గిరిజనాలకి ప్రజలు ఉన్నారు। ఎందుకంటే ఆ రోజు రాష్ట్రం ఉండిపోయి చాలా ఇబ్బందులు ఉన్నాయి, చంద్రబాబు నాయుడు గారు తన ఈ రాష్ట్రాన్ని చక్కబెట్టగలరన్న ఉద్దేశంతో ఆ రోజు అధికారం ఇచ్చారు 2014లో। అదేవిధంగా మన అభివృద్ధిని సంక్షేమాన్ని ఒక పక్క అమరావతి రాజధాని మనకి ఒక పక్క పోలవరం ప్రాజెక్ట్ రైతాంగానికి అన్ని కూడా శరవేగంగా ప్రతి వారం మానిటర్ చేసి మరి సుమారు పోలవరం ప్రాజెక్టు 70% పనులు పూర్తి చేస్తే 7% పనులు కూడా పూర్తి చేయలేదు। మరి అమరావతి రాజధానిలో సుమారు అందరికీ నమస్కారం। రాష్ట్ర తెలుగుదేశం పార్టీ పిలుపు మేరకు ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం ఏర్పడి 4 సంవత్సరాలు అవుతుంది।
నాలుగు సంవత్సరాల్లోనే వాళ్ళు రాష్ట్రంలో చేసిన అభివృద్ధి చేయలేదు, అలాగే అన్ని రకాల వ్యవస్థల్ని కూడా దగా చేయడం మోసం చేయడం చేసినటువంటి ఈ వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని పెద్ద రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు మన రాష్ట్ర ప్రజలకు పట్టినటువంటి ఈ పరిస్థితిని ఇదేమి కలమ అనే టైటిల్ ద్వారా ఇంటింటికి వెళ్ళి వాళ్ళ యొక్క సమస్యలు తెలుసుకుని తెలుగుదేశం పార్టీ అధిష్టానానికి తెలియజేయడంలో భాగంగానే ఈరోజు తాళ్ళూరు మండలం పోలకూర్ పంచాయతీ ఇదేమి కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం దీనికి ముఖ్య అతిథిగా గౌరవ రాజ్యసభ సభ్యులు డాక్టర్ సుబ్బరాజు గారు, అలాగే కష్ట ఇన్ఛార్జ్ అయినటువంటి మంజాల ఘనశ్రీధన్ గారు, కరెక్ట్ ఇన్ఛార్జ్ అయినటువంటి కేటీఎల్ అక్కడ గారు, అలాగే బీసీసీఎల్ అధ్యక్షులు వాటర్ వీరబాబు గారు కూడా తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ఇచ్చేస్తారు. కాబట్టి అందరికీ కూడా స్వాగతం తెలియజేస్తారు. ఇప్పుడు ఇంటింటికి ఇదేమి కర్మ అనే కార్యక్రమాన్ని జేబీంపేట గ్రామంలో నిర్వహించుకుంటున్నాం. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఇదేమి కర్మ అనే కార్యక్రమం జరిగింది. తెలుగుదేశం ప్రభుత్వం వేసిన రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ బిల్డింగ్లు కానీ తప్ప ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కనీసం పావుల పని కూడా చేయలేదు. ఇక్కడైనా ఈ ప్రస్తుత ప్రభుత్వం వారు మేల్కొని ఈ గ్రామానికి సంబంధించిన మిగిలిపోయిన రోడ్లను పూర్తి చేయాలని, అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మండలం ప్రతి సోదరి సోదరి మండలకు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు కోటపేట గ్రామం తరఫున పోలేకూరు తెలుగుదేశం పార్టీ తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. జై జన్మభూమి, జై తెలుగుదేశం, జై చంద్రబాబు. ఒప్పకుండా ఈ పంచాయతీ అభివృద్ధి ప్రదాత దాట్ల పుచ్చిబాబు గారికి మా గ్రామం తరఫున ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నా. జై పుచ్చిబాబు, జై తెలుగుదేశం. కాకినాడ జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గం కాజులూరు మండలం దుగ్గుదుర్రు శివారు పంట పొలంలో యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన మృతదేహం లభ్యమైంది. కాకినాడ జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గం కాజులూరు మండలం దుగ్గుదుర్రు శివారు పంట పొలంలో యువకుడు అనుమానాస్పదలో మృతి చెందిన మృతదేహం లభ్యమైంది. మృతుడు కే గంగవరం మండలం పేకేరు గ్రామానికి చెందిన కాటే కళ్యాణ్గా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి క్లూస్ టీం రప్పించి దర్యాప్తు చేస్తున్న గొల్లపాలెం పోలీసులు. దేశానికి రైతే వెన్నెముక అంటారు, కానీ ఈ రోజున ఈ రైతుని పట్టించుకునేవాడే లేడు. రైతుకి వ్యవసాయం చేయటం తప్ప మరేమీ రాదు. రైతే వ్యవసాయం చేయకపోతే మన దేశ ప్రజలు కూడు కోసం కిటకిటలాడవలసిన పరిస్థితి. కానీ మన రాష్ట్రంలో ఊడ్చిన చేలకు నీరు అందక చేలు బీటలు కొట్టేస్తే ఆ దృశ్యాన్ని చూసిన రైతు గుండె పగిలి మనస్సు విఫలమై ఏం చేయాలో తెలియక తన మనోవేదనను ప్రజాప్రతినిధులకు అధికారులకు తమ పరిస్థితిని వివరించిన తాళరేవు మండలం చొల్లంగి గ్రామానికి చెందిన రైతులు. దేశానికి రైతే వెన్నెముక అంటారు, కానీ ఈ రోజున ఈ రైతుని పట్టించుకునేవాడే లేడు. రైతుకి వ్యవసాయం చేయటం తప్ప మరేమీ రాదు. రైతే వ్యవసాయం చేయకపోతే మన దేశ ప్రజలు కూడు కోసం కిటకిటలాడవలసిన పరిస్థితి. కానీ మన రాష్ట్రంలో ఊడ్చిన చేలకు నీరు అందక చేలు బీటలు కొట్టేస్తే ఆ దృశ్యాన్ని చూసిన రైతు గుండె పగిలి మనస్సు విఫలమై ఏం చేయాలో తెలియక తన మనోవేదనను ప్రజాప్రతినిధులకు అధికారులకు తమ పరిస్థితిని వివరించిన తాళరేవు మండలం చొల్లంగి గ్రామానికి చెందిన రైతులు. యానం గోపాల్ నగర్ రామరాజు గార్డెన్స్ నందు శ్రీమతి శ్రీ చింతాబుల్లియ, శ్రీమతి చింతా వెంకట గణేష్, శ్రీమతి శ్రీ చింతా శివ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన ధనలక్ష్మి కళ్యాణలక్ష్మి అమ్మవారి విగ్రహ ఆలయ శిఖర ప్రతిష్ఠా మహోత్సవంలు ఘనంగా నిర్వహించారు. 14వ తేదీన వాల్మీకి మృతిక సంగ్రహణం, యాగశాల ప్రవేశం, యాగమందిర పూజా వాస్తు పూజ అంకురార్పణ, అగ్ని ప్రతిష్ఠ శాంతివంలో తదితర పూజలు నిర్వహించారు. యానం గోపాల్ నగర్ రామరాజు గార్డెన్స్ నందు శ్రీమతి శ్రీ చింతాబుల్లియ, శ్రీమతి చింతా వెంకట గణేష్, శ్రీమతి శ్రీ చింతా శివ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన ధనలక్ష్మి కళ్యాణలక్ష్మి అమ్మవారి విగ్రహ ఆలయ శిఖర ప్రతిష్ఠా మహోత్సవంలు ఘనంగా నిర్వహించారు. 14వ తేదీన వాల్మీకి మృతిక సంగ్రహణం, యాగశాల ప్రవేశం, యాగమందిర పూజా వాస్తు పూజ అంకురార్పణ, అగ్ని ప్రతిష్ఠ శాంతివంలో తదితర పూజలు నిర్వహించారు. Thank you.
ఇటీవల కాలంలో సోషల్ మీడియా మెయిన్ మీడియా ద్వారా మాజీ శాసనసభ్యుడు నాపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారు. దీనిని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. నేను జీవితాంతం రాజకీయాలు చేయడానికి రాలేదు. నేను రాజకీయాలలో ఉన్నంత కాలం ప్రజల సేవ కొరకు పనిచేస్తాను. సిఎస్ఆర్ నిధుల విషయంలో ఎవరు ఎమ్మెల్యేగా ఉన్నా అవి వస్తాయని అన్నారు. అవి సరికాదు. ఆ నిధులు మేము పోరాడి తెచ్చాము. సాలాదివారి పాలెం వంతెన మీ హయాంలో కట్టామని అంటున్నారు. ఆ వారధి వచ్చింది దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి వల్ల, మంత్రి పినిపే విశ్వరూప్ వల్ల, మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సహకారంతో నేను నిధులు మంజూరు చేయించడం వల్ల మాత్రమే ఆ వారధి కల సాకారమైంది. విభజిత ఆంధ్రప్రదేశ్లో కోనసీమ జిల్లాలో ఉన్న అంతరు శాసనసభ్యుల కంటే అధికంగా నేను మన నియోజకవర్గానికి నిధులు తెచ్చాను. మీరు చెప్పిన తుఫాన్ షెల్టర్లకు నిధులు మంజూరు అయ్యింది నా హయాంలోనే అన్న విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ముమ్మిడివారం నియోజకవర్గంలో ఇంతవరకు వ్యక్తిగతంగా కుటుంబ సభ్యులపై ఎవరూ ఆరోపణలు చేయలేదు. మీలాంటి వ్యక్తి వ్యక్తిగత ఆరోపణలు చేయటం శోచనీయం. మీ హయాంలో మీ బంధువు, మీ కార్యకర్తలు, జన్మభూమి కమిటీల పేరుతో ఇసుకను దోచుకున్న విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ అడుగుల్లో నేనేం చెప్పి సందర్భంగా గర్వంగా నేను చెప్పుకోగలుగుతున్నా. దానిలో ప్రధానంగా మన నియోజకవర్గానికి ఉన్నటువంటి శాశ్వతమైన సమస్యలకు పరిష్కారం చూపిస్తూ 2 సార్లు గౌరవ ముఖ్యమంత్రి గారిని మన నియోజకవర్గాన్ని తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి, ముఖ్యంగా మనకున్నటువంటి ప్రధానమైన సమస్యలైనటువంటి లంక గ్రామాల వంతెనలకు, గోగుల లంక వంతెన కావచ్చు, మూలపల వంతెన కావచ్చు, ఈ 2 వంతెనలకి కూడా సుమారు గోగుల లంక వంతెనకి 50 కోట్ల రూపాయలు, అలాగే మూలపలం వంతెనకి 78 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడమే కాకుండా గౌరవ ముఖ్యమంత్రి గారితో ఇవాళ శంకుస్థాపన కూడా చేయించి ఇవాళ మన నియోజకవర్గానికి ఉన్న ప్రధాన సమస్యల మీద దృష్టి పెట్టాం. అలాగే ఇవాళ గ్రాయిన్స్కి సంబంధించి ఎదుర్లంక నదీ కోతకు గురవుతున్న ఈ గ్రాయిన్స్ ఏదైతే నిర్మించాలని చెప్పి ఎప్పటి నుంచో ఆ ప్రాంత ప్రజల యొక్క కోరికను ఇవాళ నిజం చేస్తూ ఇవాళ ఈ 78 కోట్ల రూపాయలు, సుమారు 78 కోట్ల రూపాయలు నిధులు తెచ్చి వాటిని శంకుస్థాపన చేసి వచ్చే నెలలో పనులు కూడా ప్రారంభమయ్యే విధంగా ఇవాళ మేము చేసాం. అభివృద్ధి ఎక్కడా జరగలేదు, ఒక తట్ట మట్టి కూడా వేయలేదని చెప్పి మీరు నిన్న ఎక్కడో నేను మీడియాలో చూశాను. వాస్తవంగా నిజంగా మీకు కనిపించలేదా, లేకపోతే మీరు కావాలని అభియోగాలు చేస్తున్నారా, మీరు విమర్శలు చేయాలని చెప్పి చేస్తున్నారా అర్థం కావడం లేదు. కానీ ఈ నియోజకవర్గంలో ఇప్పటి వరకు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత
72 కోట్ల రూపాయలతో నాడు నేడు ద్వారా ఇవాల పాఠశాలలన్నీ ఆఖరికి మీరు నివసిస్తున్న మురుమల్లలో కూడా పాఠశాలను అభివృద్ధి చేశాం ఇవాల అలాగే ఆర్ఎన్బి రోడ్లకు సంబంధించి మీరు గ్రామీణ ప్రాంతాల్లో గత 5 సంవత్సరాల్లో రోడ్లు వేసారేమో కానీ ఎక్కడా కూడా మెయిన్ రోడ్డును ముట్టుకున్న సందర్భాలు ఎక్కడా లేవు ఇవాల మేము వచ్చిన తర్వాత ఆర్ఎన్బి నుంచి సుమారు 25 కోట్ల రూపాయలతో ఆర్ఎన్బి నిధులకు వెచ్చించి రోడ్లు వేసాం కోట్ల రూపాయలు పిఆర్ నుంచి తీసుకొచ్చి రోడ్లు నిర్మించాం అలాగే ప్రధానంగా హాస్పిటల్స్ కి సంబంధించి సుమారు 30 కోట్ల రూపాయలు తీసుకొచ్చి సిహెచ్సిలు ముమ్మడివరం సిహెచ్సి గాని టీ కొత్తపల్లి సిహెచ్సి గాని అలాగే తాళరేవు సిహెచ్సి గాని ఇవాళ నిధులు కేటాయించి అక్కడ అత్యాధునికమైన వైద్యం అందించాలనే ఉద్దేశంతో ఇవాళ నిధులు కేటాయించి అవన్నీ కూడా పనులు ప్రారంభమై పనులు కూడా అయిపోయే దశకి ఇవాళ ఓపెనింగ్ చేసుకునే దశకి వాళ్ళన్నీ కూడా వచ్చినాయని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నా. ముఖ్యంగా మీరు చేసిన అభియోగం ఈ 3.5 సంవత్సరాల్లో ఏదైనా ఒక గవర్నమెంట్లో ఒక వర్క్ శాంక్షన్ అయినప్పుడు ఖచ్చితంగా దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ముందు టెండర్లు పిలవాలి, టెక్నికల్ శాంక్షన్లు ఉంటాయి, అలాగే ఏదైతే కాంట్రాక్టర్ రావాలి, కాంట్రాక్టర్ వచ్చిన తర్వాత పనులు ప్రారంభమయ్యే పరిస్థితులు ఉంటాయి. కానీ అవన్నీ మీరు ఒక ఎమ్మెల్యేగా చేసిన మీరు పూర్తిగా అవగాహన ఉంటుంది. కానీ ఎందుకనో మీరు కొన్ని వాస్తవాలని దాచి అవాస్తవాలు ప్రజలకు చెప్పాలని చెప్పి మీరు అనుకోవడం నిజంగా బాధ అనిపించింది. ఎందుకంటే మీ మీద గౌరవం ఉంది మాకు, ఎందుకంటే మీరు ఒక ఉన్నత కుటుంబం నుంచి వచ్చారు, మేము ఒక ఉన్నత కుటుంబం నుంచి వ్యాపార కుటుంబం నుంచి వచ్చాం. ముమ్మడివారి నియోజకవర్గానికి ఒక నాణ్యుడు ఉంది, ఒక గౌరవం ఉంది. ఎప్పుడు కూడా వ్యక్తిగత విమర్శలన్నీ ఎప్పుడు చేసుకోరు ఇక్కడ. పార్టీకి సంబంధించి పార్టీ పాలసీస్పై మాట్లాడుకుంటాం, కానీ మీరు వ్యక్తిగతంగా ఏదైతే మీరు నిన్న కొన్ని విమర్శలు కొన్ని ఛానల్స్లో చేశారో దానివల్ల ఇవాళ నేను ప్రెస్ మీట్ పెట్టి మీకు కానీ అలాగే ప్రజలకు కానీ ముమ్మడివారి నియోజకవర్గంలో ఇవాళ పార్టీని అభిమానించే మనుషులకు కానీ ప్రజలకు కానీ కొన్ని వాస్తవాలు తెలియాలని చెప్పి ఇవాళ ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దానిలో భాగంగానే మీరు ఒక మాట అన్నారు, ఓఎన్జీసీ నిధులకు సంబంధించి మీరు కొన్ని మాటలు మాట్లాడారు. బుచ్చిబాబు గారు ఒక్కసారి మీ మనస్సాక్షిని అడగండి, 5 సంవత్సరాల పాటు ఏదైతే 2009 నుంచి 2014 వరకు నేను ఎమ్మెల్యే చేసినప్పుడు ఏదైతే ఉద్యమం చేసి గుజరాత్ స్టేట్ కార్పొరేషన్ నుంచి మేము తీసుకొచ్చిన నిధులు పంచిపెట్టడానికి 5 సంవత్సరాలు మీకు చేతులు రాలేదా అని చెప్పి సందర్భంగా అడుగుతున్నాను. నేను పాలెం వంతెనకి సంబంధించి క్రెడిట్ ఎవరికైనా వెళ్తుంది అని అంటే అది గౌరవ రాజశేఖర రెడ్డి గారికి, విశ్వరూప్ గారు ఆ రోజున్న మన ప్రీతమ ఈనాటి మంత్రి గారు విశ్వరూప్ గారు దక్కుతుంది. నా టైంలో దాన్ని ఎన్హాన్స్ చేశాం, 19 కోట్ల చిల్లరకి ఎన్హాన్స్ చేసాం, తర్వాత దాన్ని మళ్ళీ 26 కోట్లకు చేసాం. తర్వాత కాలంలో ఆ రోజు మారిన ఎస్ఎస్ఆర్ రేట్ల కారణంగా మీరు దాన్ని 36 కోట్ల రూపాయలకి మీరు చేసి మీ టైంలో పనులు ప్రారంభమయ్యి కాంట్రాక్టర్ వచ్చాడు, అది చేశారు. కానీ భగవంతుడు కూడా చాలా గొప్ప మహిమ చూపిస్తాడు, ఎందుకంటే సంకల్పం ఎవరిదో వాళ్లతోనే ఓపెన్ చేయించాడు. సంకల్పం రాజశేఖర రెడ్డి గారు, ఓపెనింగ్ కూడా వాళ్ళ తనయుడు రాజశేఖర రెడ్డి గారి అబ్బాయి జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా ఇవాళ ఆ వంతెన శంకుస్థాపన ప్రారంభోత్సవం చేయడం అంటే నిజంగా మా అందరికీ ఇప్పుడు చాలా ఆనందంగా ఉంది. ఇవాళ మీ అందరికీ కూడా, మీకు కూడా నేను చెప్తున్నా, చేసి మీరు చేసిన పని చెప్పండి, తప్పేం లేదు. ఎదటివాడు చేసిన పని మీరు చేసినట్లుగా చూపిస్తూ అదేదో మేము ఈ నియోజకవర్గానికి మేము చేశామని చెప్పడం ఎంతవరకు సమంజసం అని చెప్పి నేను మీ అందరికీ కూడా మీ ద్వారా మన గౌరవ ఎమ్మెల్యే గారి మాజీ శాసనసభ్యుల్ని నేను కోరడం జరుగుతుంది. అలాగే అవినీతి ఆరోపణలు చేశారు, ఇవాళ అవినీతి గురించి మీరు మాట్లాడుకోవాలనుకుంటున్నారు. మా టైంలోనే చేశాం, 2009లో నేను ఎమ్మెల్యేగా ఉండగానే 2012లోనే వీటన్నిటికీ సంబంధించి సుమారు 9 సైక్లోన్ షెల్టర్లు నా టైంలో జీవో వచ్చింది, నా టైంలో శాంక్షన్ అయింది. 2 నేనే శంకుస్థాపన చేశాను, ఇంచుమించుగా నా టైంలో వచ్చిన శాంక్షన్ని 2014 తర్వాత గవర్నమెంట్ మారిన తర్వాత మీరు చేశారు. ఏదన్నా అది ఏ ప్రభుత్వంలోనే అంతే, ఈ ప్రభుత్వం అనేది శాంక్షన్లు అనేది కంటిన్యూ ప్రక్రియ, ఆటోమేటిక్గా ఒకళ్ళు ఉన్నప్పుడు శాంక్షన్ అవుద్ది, ఒకళ్ళు ఉన్నప్పుడు అవి ప్రారంభోత్సవం చేసుకోవడం జరుగుతుంది. దానిలో భాగంగానే మీరు సలాదివారి భవాలు వంతెన మేమే కట్టించామని చెప్పి మీరు ఇంకొక మాట మాట్లాడారు, అంటే తప్పులేదు, మీరు మీ టైంలో చేసిన అభివృద్ధిని చెప్పుకోండి, అంతేగాని ఇంకొకరి టైంలో జరిగిన శాంక్షన్లు కానీ శాంక్షన్ చేయించిన మనుషులు విస్మరించడం అనేది సరికాదు. ఇవాళ సలాదివారి పాలెం వంతెన నిర్మాణం జరిగింది అని అంటే ముందుగా గుర్తుపెట్టుకోవాల్సింది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు.
ఎందుకంటే ఆనాటి శాసనసభ్యులు విశ్వరూప్ గారు గడప గడపకి ఆ రోజు వైఎస్ఆర్ ఉండగా రాజీవ్ పల్లెపాట అనే కార్యక్రమంలో మన ప్రాంతానికి వచ్చినప్పుడు ఆయన శాంక్షన్ చేయించడం జరిగింది. ఫుట్పాత్ బ్రిడ్జ్ శాంక్షన్ చేయించారు 7 కోట్ల రూపాయలతో. తర్వాత 2009లో నేను శాసనసభ్యుడిగా అయ్యా. ఆ రోజు ఆ ప్రాంతంలో ఉన్న ఎవరైతే గ్రామస్తులు ఎవరైతే ఉన్నారో గ్రామస్తులందరూ మా దగ్గరికి వచ్చి ఫుట్పాత్ బ్రిడ్జ్ వల్ల మాకు ఉపయోగం లేదు, అది కొంచెం వైడెన్ చేసి ఒక లారీ వెళ్ళేలాగా ఆ వంతెన నిర్మాణం చేయాలని అంటే ఆనాటి గౌరవ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారి దగ్గరికి నేను వెళ్ళి దాన్ని సుమారు 19 కోట్ల 17 లక్షల రూపాయలు శాంక్షన్ చేయించాను. దాని జీవోగాపి కూడా మీకు మీ అందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. జీవోగాపి కూడా నేను తీసుకురావడం జరిగింది. మీకు ఆ జీవోని కూడా మీ అందరికీ కూడా నేను చూపిస్తున్నాను. నేను ఎన్సీఆర్ఎంబి ద్వారా సైక్లోన్ షెల్టర్ మీరే కట్టానంటారు, అవాస్తవం అది. సైక్లోన్ షెల్టర్లు శాంక్షన్ చేసింది, శాంక్షన్ వచ్చింది 2012 అని చెప్పి మీరు మర్చిపోవద్దని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. సంస్థ గురించి మీరు ఒక మాట మాట్లాడేది, ఏ ఎమ్మెల్యే ఉన్నా సరే ఆ నిధులు వస్తాయి, ఎమ్మెల్యే గొప్పతనం ఏముందని చెప్పి ఒక్కటే నేను అడుగుతున్నా బుచ్చిబాబు గారు, మన చుట్టుపక్కలే అనేక చోట్ల ఓఎన్జీసీకి సంబంధించి అనేక చోట్ల డ్రిల్లింగ్ జరుగుతుంది, అనేక చోట్ల పైప్ లైన్లు వేస్తున్నారు. ఎక్కడో దాకా అవసరం లేదు, మన పక్కనే ఉన్న ఓడలరేవు కావచ్చు, ఆ పక్కనే ఉన్న నరసాపురం కావచ్చు, ఇవాళ భారతదేశంలో సుమారు 500-600 చోట్ల ఓఎన్జీసీ కార్యకలాపాలు జరుగుతున్నాయి. ఎక్కడైనా మీరు గూగుల్లో సెర్చ్ చేయండి, లేకపోతే మీకున్న సమాచారాన్ని సేకరించే వాళ్ళకి ప్రమాణించండి. ఎక్కడైనా ఓఎన్జీసీ సంస్థ ముమ్ముడు వరంలో తప్పితే ఎక్కడైనా 1 రూపాయి నష్టపరిహారం ఎక్కడైనా అక్కడ ఉన్న మత్స్యకారులకు కానీ అక్కడ ఉన్న ప్రాంతాల్లో నివసిస్తున్న వాళ్ళకి కానీ 1 రూపాయి ఎక్కడన్నా ఇచ్చిందేమో ఒక్కసారి మీరు కనుక్కోండి. ఎందుకని అంటున్నానంటే మీరు అన్నారు ఏ ఎమ్మెల్యే ఉన్నా వస్తుందని, తప్పు మాట్లాడుతున్నారు, ఎక్కడా కూడా రాలేదు. 1 ముమ్ముడువరం నియోజకవర్గంలోనే ఇవాళ మేము సాధించి తెచ్చాం. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు పెద్ద మనసున్న ముఖ్యమంత్రి ఇవాళ పరిపాలన చేస్తున్నాడు కాబట్టి మా ముఖ్యమంత్రి గారి ఇవాళ పెద్ద మనస్సు చేసుకుని ఈ ప్రాంతంలో ఏదైతే ఉన్న మత్స్యకారులందరికీ కూడా మేలు చేయాలని ఆయన దగ్గరకు నేను వెళ్ళినప్పుడు ఆయన పెద్ద మనస్సుతో ఈ ప్రాంతానికి ఇవ్వాలి, ప్రాంతంలో నష్టపోతున్న సుమారు 24,000 మంది మత్స్యకార కుటుంబాలకి ఇవాళ నేరుగా ఎక్కడక్కడ 1 రూపాయి అవినీతి లేకుండా నేరుగా వాళ్ళందరికీ కూడా ఇవాళ నష్టపరిహారం ఇస్తున్నాం. ఇప్పటికే సుమారు 2 దఫాలు ఇచ్చాం మేము, సుమారు 216 కోట్లు ఇచ్చాం. నేను ఇప్పుడు చెప్తున్నా ఇంకొక 216 కోట్లు ఇవ్వబోతున్నామని చెప్పి ఈ సందర్భంగా మేము చెప్తున్నాం. ఎక్కడ 1 రూపాయి అవినీతి లేకుండా డైరెక్ట్గా ఇవాళ ప్రజలకు మేము హామీ ఇవ్వకపోయినా సరే ఈ ప్రాంతంలో జరుగుతున్న నష్టాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి ముఖ్యమంత్రి గారిని ఓఎన్జీసీ అధికారులను ఒప్పించి ఇవాళ ఇలాగే ఇవ్వగలిగామని చెప్పి ఇవాళ మీకు గర్వంగా ఇవాళ చెప్తున్నాం. అలాగే మత్స్యకార గ్రామాల్లో మీరు కొన్ని మాటలు మాట్లాడారు, మత్స్యకార గ్రామాల్లో అభివృద్ధి అంటూ జరిగిందంటే నా టైంలో జరిగిందని చెప్పి మీరు కొన్ని మాటలు మాట్లాడారు. ఆ రోజు ఏదో మీరు తుఫాన్ షెల్టర్లు సైక్లోన్ షెల్టర్లు కట్టారని చెప్పేసి మీరు చెప్పారు, దానికి కూడా నా దగ్గర ఒక వివరణ ఉంది. ఇవాళ మత్స్యకార గ్రామాల్లో 2012-2019లో నేను శాసనసభ్యుడిగా చేసినప్పుడు 2012లో కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా 9 సైక్లోన్ షెల్టర్లు శాంక్షన్ చేయడం జరిగింది. అది నా టైంలో 7 నెలలకు మేము ఇచ్చాం. తర్వాత మిగతా రావాల్సిన డబ్బు ఇవాళ 5 సంవత్సరాలు పరిపాలన చేసినప్పుడు ఏ ఒక్కరు కూడా ఆ రోజున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కావచ్చు, ఆ రోజున ప్రధానమంత్రి మోడీ గారు కావచ్చు, ఎవరు కూడా ఈ ప్రాంతంలో జరుగుతున్న మత్స్యకారులు జరిగిన అన్యాయాన్ని గుర్తించి ఎవరు కూడా రావాల్సిన ఏదైతే మేము ఉద్యమం చేసి ఉద్యమంలో మేము సాధించుకున్న డబ్బును కూడా తీసుకుని రాలేకపోయారు. దానికి మీరు ఒక కుంటి సాకు అనొచ్చు, మీరు ఒక సాకుగా నేను ఒక మాట మాట్లాడారు. ఏదైతే పైప్ లైన్ సందర్భంగా ఏదైతే ఉద్యమం సందర్భంగా ఏదైతే మేము తెచ్చిన ఏదైతే నష్టపరిహారం ఏదైతే ఉందో ఆ నష్టపరిహారానికి సంబంధించి గవర్నమెంట్ మారిన తర్వాత ఆ ఓఎన్జీసీ కానీ ఆ జిఎస్పిసి సంస్థ కానీ గ్యాస్ లేదు. ఇవాళ మళ్ళీ ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్యాస్ వచ్చిన తర్వాత పైప్ లైన్ వేస్తున్నారు, పైప్ లైన్ వచ్చిన తర్వాత నిధులు ఇస్తున్నారని చెప్పి మీరు చెప్తున్నారు, అది చాలా తప్పు. ప్రజలు తెలుసుకోవాల్సింది, మీరు అందరూ కూడా ఏదైతే మన గౌరవ ముఖ్యమంత్రి గారు పాదయాత్ర చేస్తున్నప్పుడు మేమందరం కూడా మాకు రావాల్సిన నష్టపరిహారం గురించి గౌరవం ఆ రోజు ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని అడిగితే మన ప్రభుత్వం వచ్చిన వెంటనే
కంపెనీ వాళ్ళు ఇవ్వకపోయినా నేను ఇస్తాను అని చెప్పి నవంబర్ 21 ఏదైతే ప్రపంచ మత్స్యకార దినోత్సవం ఆయన ముఖ్యమంత్రిగా అయిన మొదటి సంవత్సరంలో ప్రపంచ మత్స్యకార దినోత్సవం రోజు గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి 80 కోట్ల రూపాయలు సుమారు 16,400 మంది మత్స్యకారులకి వాళ్ళు ఏదైతే ఉద్యమం చేశారో ఆ ఉద్యమానికి సంబంధించిన ఆగిపోయిన డబ్బుని కంపెనీ వాళ్ళు ఇవ్వాల్సిన డబ్బుని మీరు ఇవ్వలేకపోయిన డబ్బుని ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు ఇవ్వడం జరిగింది. అలాగే కుటుంబాల నుంచి వచ్చాం, మీరనే మాటలు మా కుటుంబ సభ్యులను నొచ్చుకోవచ్చు, అలాగే నేననే మాటలు కూడా మీ కుటుంబ సభ్యులను నొచ్చుకోవచ్చు. కాబట్టి మీరు రేపు రాబోయే రోజుల్లో మీ పార్టీ పాలసీల గురించి మాట్లాడండి, మీరు చేసిన అభివృద్ధి గురించి మాట్లాడండి, మేము చేసిన అభివృద్ధుల గురించి మాట్లాడతాం. ఏదైనా గమ్మును నోరు జారి మీరు మాట్లాడితే ఇలా ఆధారాలు బయట తీయాల్సి వస్తుందని చెప్పి మీ అందరికీ మీ ద్వారా ఈ మీడియా ద్వారా మీకు తెలియజేస్తున్నాం. కాబట్టి రేపు రాబోయే రోజుల్లో ఒక మంచి వాతావరణంలో రాజకీయం చేద్దాం, మమ్మల్ని నియోజకవర్గంలో అభివృద్ధి చేద్దాం. మీ ద్వారా ఇంకా ఏదైనా కావాలంటే మీ మనుషులకు ఏదైనా మేలు జరగకపోయి ఆగి ఉంటే నా దృష్టికి తీసుకురండి. నేను కూడా నేను ఖచ్చితంగా ప్రతి పేదవాడికి మేలు చేయాలనే ఉద్దేశంతోనే ఇవాళ రాజకీయాల్లో ఉన్నాం. రాజకీయాల్లో మీరు కానీ నేను కానీ శాశ్వతంగా ఉండిపోయే పరిస్థితి ఉండదు, కానీ రాజకీయాల్లో ఉన్నప్పుడు ఎంత విలువలు పాటించాం, ఎంత మనం పేదవాడికి మంచి చేశామనేది మాత్రమే చెప్పుకుంటారు. కాబట్టి మీకు నేను ఒకటే చెప్తున్నా, ఏదో విమర్శలు చేశాము రాజకీయ లబ్ధి పొందుతాం అనుకోవడం మటుకు కరెక్ట్ కాదు. నాకు మీ మనసు తెలుసు, మీరు ఏదో వెనకాల చెప్పిన వాళ్ళ మాటలు విని మీరేదో బురద జల్లాలనే ప్రయత్నం చేస్తే మటుకు అది కరెక్ట్ కాదని చెప్పి మీకు తెలియజేస్తూ ఉమ్మడివారి నియోజకవర్గంలో ఇవాళ ఒకవేళ నా వెనకాల తిరుగుతున్న మనుషుల వల్ల పార్టీకి కానీ ప్రజలకు కానీ నష్టం జరుగుతుందని అనిపిస్తే ఎంత ఎలాంటి వాడినైనా సరే పక్క తీసి పెట్టడానికి ఎటువంటి సందేహం లేదు. ఇవాళ రాజకీయాల్లో జీవితకాలం కొనసాగాలనేది నా ఉద్దేశం కాదు, ఎన్నాళ్ళున్నా సరే పొన్నాడు సతీష్ అనే వాడి వల్ల ఉపకారం జరిగింది అని చెప్పి ఈ నియోజకవర్గానికి అభివృద్ధి జరిగిందని చెప్పి ఇవాళ చేయాలనే తాపత్రయంతో నేను పనిచేస్తున్నాను. అందుకే సిఎస్ఆర్ నిధుల నుంచి 50 కోట్ల రూపాయలు తీసుకొచ్చి మా ప్రాంతం మన నియోజకవర్గంలో ఉన్న సుమారు మంచినీటి ఎద్దడి ఉన్న సుమారు 75 గ్రామాలకి ఇవాళ వాటర్ ట్యాంకులు నిర్మిస్తూ మంచినీటి సమస్యని శాశ్వతంగా పరిష్కారం చేయాలని చెప్పి ఒక మంచి ఆశయంతో నేను పనిచేస్తున్నా. మీ విమర్శ నేను సహృదయంతో అర్థం చేసుకుని ఇంకా నా వల్ల ఏదన్నా చిన్న చిన్న పొరపాట్లు జరుగుతుంటే పేదవాడికి మంచి చేయడానికి అవి ఉపయోగపడాలి, నేను సరిదిద్దుకుని ఉపయోగపడేలా ఉండాలి. తప్పితే మీకు నాకు ఈ కౌంటర్లు ఇచ్చుకుంటూ సమయాన్ని వృధా చేయాల్సిన ఆ పరిస్థితి తీసుకురావద్దని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఖచ్చితంగా నేను చెప్తున్నా ముమ్మడివారి నియోజకవర్గంలో రేపు 2024లో వైఎస్ఆర్ జెండా ఎగరడం కాయ, 190 మందికి మేలు చేశాం. ఇవాళ ప్రజలందరూ కూడా మా పక్షానే ఉన్నారు. ఇవాళ ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని 2వ సారి ముఖ్యమంత్రిని చేయడానికి ప్రజలందరూ ఎదురు చూస్తున్నారని చెప్పి ఇవాళ ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే స్కై విజన్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.